హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఈ మెసేజెస్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మాత్రం ఇవి మెసేజెస్ మీకు కావని అర్థం. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. అట్ ద సేమ్ టైం రీయూనియన్కి సంబంధించి కానీ మనీ మేనిఫెస్టేషన్ ఆర్ కాల్ మేనిఫెస్టేషన్ గురించి వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి, ఏది ఫ్రీ కాదు. సో మీరు అమౌంట్ పే చేయగలను అంటేనే మీరు నాకు కాల్ చేయండి, ఓకే? సో చాలామంది ఛార్జెస్ ఎంత అని నాకు కమెంట్స్లో పెడుతున్నారు, బట్ మీరు ఒకసారి మెసేజ్ చేయండి, నెంబర్ నోట్ చేసుకుని. అండ్ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి అండి. మేబీ 2-3 డేస్ నాకు కుదిరితే రీడింగ్స్ పెడతాను, లేకపోతే లేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను. ఒకవేళ కుదిరితే మాత్రం 100% వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో చూద్దాం, రండి, మీ రీడింగ్ ఏంటి అన్నది, మీ మెసేజెస్ ఏంటి, అసలు మీ రిలేషన్లో రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది, ప్రెజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అని తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ ప్రెజెంట్ ఏం జరుగుతుంది, ఇది ప్రెజెంట్ ఎనర్జీస్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్. సో రీసెంట్ పాస్ట్లో చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇష్యూస్ అంటే కంట్రోలింగ్ ఇష్యూస్ అన్నమాట. సో మీ రిలేషన్లో ఒక పర్సన్ అయితే చాలా డామినేటింగ్ అండ్ కంట్రోలింగ్, అదర్ పర్సన్ కంట్రోల్ చేయాలి లేదా ఎప్పుడు నా మాటే వినాలి అన్నట్టు ఒక పర్సన్ బిహేవ్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో. రీసెంట్ పాస్ట్లో అదే జరిగింది, ఎందుకంటే ఎంపరర్ అన్నది చాలా స్ట్రబన్ ఎనర్జీ. ఎస్, ఈ పర్సన్ హానెస్ట్గా ఉంటారు బట్ చాలా డామినేషన్ అన్నమాట. సో తిన మాటే వినాలి ఈ ఎంపరర్ ఎనర్జీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా డామినేటివ్. అండ్ 6 of Wands, ఎస్, మీకు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి అని ఇద్దరు అనుకున్నారు, బట్ 2 of Wands అంటే ఎప్పుడు ఆలోచనే, ఏంటి ఈ రిలేషన్ ఇలా ఉందేంటి, లేదా మా పర్సన్ ఇలా ఉన్నారేంటి, ఎప్పుడు నార్మల్ అవుతుంది మా మధ్య సిచ్యువేషన్ అనే థింకింగ్ అయితే ఉంది రీసెంట్ పాస్ట్లో. ఎస్, మీ ఇద్దరికి రిలేషన్ కావాలని ఆలోచిస్తున్నారు, బట్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఎప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, మ్యూచువల్ లవ్ కన్నా మ్యూచువల్ రెస్పెక్ట్, రెస్పెక్ట్ ఎప్పుడు ఫస్ట్ వస్తుంది. సో రీసెంట్ పాస్ట్లో అది లేదు. సో ఒక పర్సన్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంది. సో ప్రెజెంట్ ఏం జరుగుతుంది, హర్మైట్, డర్త్ అండ్ 8 of Pentacles. ప్రజెంట్ అయితే నేను సెపరేషన్ చూస్తున్నాను, ప్రజెంట్ ఎనర్జీ. రీసెంట్గా మీరు ఇద్దరు నెంబర్స్ బ్లాక్ చేసుకుని ఉండొచ్చు, లేదా ఒక పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా బ్లాక్ చేసినా చేయకపోయినా సెపరేషన్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో వాటర్ సైన్, వోగో ఎక్సాన్ అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఎందుకు సెపరేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక పర్సన్ అయితే అస్సలు రెస్పాన్సిబుల్గా లేరు ఈ రిలేషన్షిప్లో. సో ఇంకొక పర్సన్ ఫెడప్ అయిపోయారనమాట, ఓకే ఈ సిచ్యువేషన్ మారదు, సో నేను కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తాను లేదా నెంబర్ బ్లాక్ చేస్తాను, అలా రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ రైట్ నౌ నేనైతే సెపరేషన్ అయితే చూస్తున్నాను. అండ్ డెత్ కార్డ్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది రిలేషన్షిప్లో. సో రిలేషన్షిప్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇద్దరికి కూడా ట్రాన్స్ఫర్మేషన్. సో ఎవ్రీ రిలేషన్లో ఒక ఫేజ్ వస్తుంది, టెస్టింగ్ ఫేజ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఆ ఫేజ్లో ఉన్నారు, ఇది టెస్టింగ్ పీరియడ్ మీ ఇద్దరికి. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నంతకాలం 100% పెట్టారో వాళ్ళకు కూడా ఇది పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఎవరైతే పెట్టలేదో వాళ్ళకు కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇక్కడ, ఎందుకంటే డెత్ కార్డ్ ఉంది. అండ్ ఎస్, మీరిద్దరూ లోన్లీగా ఉంటున్నా, మాట్లాడుకోపోతున్నా, రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇది జరుగుతుంది రైట్ నౌ. ఫ్యూచర్ మనం నెక్స్ట్ చూద్దాం, అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉంటుంది. 5 సైన్.
సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ జడ్జ్మెంట్. సో మీ పర్సన్ రైట్ నా ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. తనకి రీసెంట్గానే ఒక క్లారిటీ వచ్చింది ఆర్ ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. ఇక్కడ స్టబన్ మీ పర్సన్ అనుకుంటా, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీ పర్సన్ చాలా చాలా స్టబన్ అండ్ తను కూడా ఏమో ఆలోచిస్తున్నారంటే మీరు కూడా చాలా స్టబన్ మొండి అని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు స్టబన్, ఇందాక ఎంపరర్ ఇప్పుడు ఎంప్రెస్ వచ్చింది, బట్ ఒకరు మాత్రం చాలా చాలా డామినేషన్. సో ఎస్ మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు, పార్ట్నర్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది లైక్ ఫ్యామిలీ. సో మేబీ ఫ్యామిలీ ఆర్ అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తూ ఉండొచ్చు. బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం అయితే ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. బట్ ఇక్కడ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉండడం వల్ల వీల్ ఎక్స్ప్రెస్ చేయరు వీల్ ఫీలింగ్స్ని. సో అదే పెద్ద మిస్టేక్ అనమాట. మనం ఎక్స్ప్రెస్ చేస్తేనే మనం ఏం ఫీల్ అవుతాం అన్నది ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోతే కనుక ఖచ్చితంగా ఓకే ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. ఓకే తను నాకు ఇంత టైం ఇచ్చింది, ఇంత అలా ఆలోచించింది, సో నేను ఆలోచించాలి అనే ఆలోచన అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ స్టార్. సో సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఎస్ థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ ఖచ్చితంగా ఆప్షన్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. బట్ మీకు ఎక్కువ అట్రాక్ట్ అయి ఉన్నారు ఇక్కడ. అండ్ స్టార్ ఎస్ ఈ రిలేషన్ అయితే కావాలి, ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నా లేకపోయినా తనకి మీ రిలేషన్ అయితే కావాలి అనే క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే జడ్జ్మెంట్ కార్డు ఇక్కడ ఉంది కదా. సో మేబీ మీ పర్సనే వాకౌట్ చేసి ఉండొచ్చు ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ రిలేషన్షిప్ నుంచి, బట్ ఇప్పుడు తనే థింక్ చేస్తున్నారు. సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మై గాడ్, మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. మీ పర్సన్ మీతో బిహేవ్ చేసిన తీరుని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ పెయిన్ నుంచి బయటికి రావాలని ట్రై చేస్తున్నా, మీకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్ని చాలా చాలా ఇష్టపడ్డారు ఇక్కడ. ఏస్ ఆఫ్ కప్స్ తినే మీ లైఫ్, తినే మీ ప్రపంచం కింద అంటే ఎవ్రీడే అలా లైఫ్ క్యారీ చేస్తూ వచ్చారు. ఓకే తినే నా ప్రపంచం. సో తను కాల్ చేయకపోతే డిస్టర్బ్ అవ్వడం, కాల్ చేస్తే హ్యాపీ ఫీల్ అవ్వడం. సో మీ హ్యాపీనెస్ అంతా తన మీద డిపెండ్ చేస్తారు ఇక్కడ, అదైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆర్ మీరే కమ్యూనికేట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్. మీరు అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ మీరే ఓకే నేనే ఫస్ట్ కమ్యూనికేట్ చేస్తున్నాను, ఇంకా నా వల్ల కావట్లేదు మాట్లాడకుండా ఉండడం. సో మీరు ఈ వే ఆఫ్ థింకింగ్లో ఉన్నారు. మీ హ్యాపీనెస్ అంతా కూడా తన మీద డిపెండ్ అయి ఉంది, ఎందుకంటే మీరు ఇక్కడ తిని చాలా చాలా ఇష్టపడుతున్నారు ఏస్ ఆఫ్ కప్స్. అండ్ అంటే దట్ కింగ్ ఆఫ్ వాండ్స్ చాలా అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది, లవ్ ఉంది. సో అందుకే మీరు ఇక్కడ సఫర్ అవుతున్నారు. మీ పర్సన్లో ఇంత సఫరింగ్ కనిపించలేదు, తను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఓకే ఎమోషన్స్ ఉన్నాయి, బట్ తనకు తెలుసు తన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది. కానీ ఇక్కడ మీరు మాత్రం చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. సో మీకు హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. ఓకే మెడిటేషన్ చేయండి, లేదా మీకు నచ్చిన ఎక్సర్సైజ్ ఏదైనా చేయండి, బట్ హీల్ అవ్వాలి. హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనో చూద్దాం. ప్రిన్సెస్ ఆఫ్ సోర్స్, మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. సో నెక్స్ట్ యాక్షన్ చూసారా, మీ పర్సన్ స్పై చేస్తున్నారు. ఇక్కడ చాలా క్లారిటీగా కార్డ్స్ వచ్చినాయి, టూ ఆఫ్ సోర్స్, ద హ్యాంగ్ మ్యాన్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లిబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. తను కమ్యూనికేషన్ చేయాలని అయితే 100% ఉందండి ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. బట్ ఫస్ట్ స్పై చేస్తున్నారు. సో మీరు ఎప్పుడు వాట్సాప్లోకి వస్తున్నారు, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో
ఆన్లైన్లో ఉంటున్నారు, ఇవన్నీ స్పై చేస్తున్నారు. బట్ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్స్. యా, ఇప్పుడు మీ వాల్యూ అయితే రియలైజ్ అవుతున్నారు ఖచ్చితంగా, ఓవర్ థింకింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, మీ వాల్యూని అయితే తెలుసుకుంటున్నారు. ఇక టూ ఆఫ్ సోర్స్ విత్ హ్యాంగ్ మ్యాన్, బట్ ఒక క్రాస్ రోడ్స్ దగ్గర ఆగిపోయారు. హ్యాంగ్ మ్యాన్ అంటే స్టక్ ఎనర్జీ. సో ఆలోచన ఉన్నంత త్వరగా ఇక్కడ యాక్షన్ లేదు, బట్ మాట్లాడాలనున్నా, బట్ రైట్ నో ఇమీడియట్ యాక్షన్ అయితే నేను చూడట్లేదు. బట్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి బాధపడుతున్నారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, ఓకే నేను ఇలా చేసి ఉండకూడదు, తను ఇలా అని ఉండకూడదు. ఒక గిల్టీ ఫీలింగ్ అయితే మీ పర్సన్లో స్టార్ట్ అయింది. సో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాం. నో, సిక్స్ ఆఫ్ సోర్స్ విత్ టెన్ ఆఫ్ వాండ్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్. మీరు జగల్ అవుతున్నారు, మీరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఎస్, తను మాట్లాడితే మీకు థింగ్స్ ఫిక్స్ చేసుకోవాలని ఉంది, కానీ ఇప్పుడైతే యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది మీరు కొంచెం జగల్ అవుతున్నారు. మీకు ఇంకా క్లారిటీ లేదు, ఒకసారి తీసుకోవాలనిపిస్తుంది, ఒకసారి వద్దు, తను కాల్ చేసేలాగా లేదా తను మెసేజ్ చేసేదాకా వెయిట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. కానీ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం మీ రిలేషన్షిప్లో. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే మ్యాక్సిమం ఈ రోజు కాల్ చేయడానికి ట్రై చేయండి. మేబీ నెక్స్ట్ టూ డేస్ కొంచెం బిజీగా ఉండొచ్చు. పండగలో మాత్రం నాకు ఆఫ్టర్ 7 PM కాల్ చేయండి. ఒకవేళ కుదిరితే నేను అప్పుడు రీడింగ్ చేస్తాను. సో మార్నింగ్ టు ఈవినింగ్ అయితే బిజీగా ఉంటాం, ఆఫ్టర్ 7 PM భోగి నుంచి కనుమ వరకు. ఎవరికైనా ఎమర్జెన్సీ రీడింగ్ ఉంది అంటే కనుక ఆఫ్టర్ 7 PM నాకు కాల్ చేయండి. బట్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ రోజు మ్యాక్సిమం కాల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టూ డేస్ కొంచెం బిజీగా ఉంటాను నేను, అవైలబిలిటీని బట్టి చెప్తాను రీడింగ్ చేస్తానా లేదా అన్నది. ఓకే, సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఫైవ్ ఆఫ్ వాండ్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ద మెజీషియన్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. డెఫినెట్గా ఈ రిలేషన్షిప్లో చేంజెస్ అయితే వస్తాయి అండ్ వన్ పర్సన్ ఈ చేంజెస్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. ఎస్, రైట్ నౌ మీరు ఇద్దరు డిస్టర్బ్డ్గా ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు. బట్ క్లారిఫై చేద్దాం ఏ చేంజెస్ అన్నవి. సో రైట్ నో సెపరేషన్, హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ. ఎస్, ఇప్పుడు రైట్ నో సెపరేషన్లో ఉన్నారు, బట్ ఒక ప్రోగ్రెస్ రావాలి, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అయితే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో మీరు ఇద్దరు ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు, ఈ రిలేషన్షిప్ని అయితే ఇద్దరు గివ్ అప్ చేయరు. కొన్ని అబ్స్టికల్స్ ఉన్నా సరే ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలని ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయి ఉండొచ్చు. సో ఇదైతే ఎండింగ్ కాదండి, థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి. వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది రిలేషన్లో. యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తుందో చూద్దాం. ఫోర్ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్త్ అండ్ 7 of Pentacles అండ్ 9 of Wands. ఓకే, ఫస్ట్ మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రెంగ్త్ కార్డ్. ఎందుకంటే మనకి చాలా పవర్ ఉంటుంది, మనకి ఎంత పవర్ ఉండదో మనకు తెలియదు, బట్ మనకి చాలా పవర్ ఉంటుంది, మనకి హీల్ అయ్యే పవర్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు మీ మీద ఫోకస్ చేయండి అండ్ 7 of Pentacles పాజిటివ్ థింకింగ్ చేయండి, లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. రైట్ నా ఉన్న సిచ్యువేషన్ ఒకవేళ బ్యాడ్గా ఉంటే దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, బీ పాజిటివ్. అండ్ 4 of Cups ఓకే, హీల్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, మెంటల్గా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉన్నా ఫస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఏవైతే మిస్ అయిన ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ మీ దగ్గరికి వస్తాయి, రిలేషన్షిప్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. అండ్ అందరూ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటే కనుక బౌండరీస్ మెయింటైన్, బౌండరీస్ ఓకే, బౌండరీస్ సెట్ చేయండి, మెయింటైన్ చేయండి. సో ఇదండి రీడింగ్. మీకు రెజనేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.